హాయ్ హలో వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు సెలబ్రిటీ షో. మోడలింగ్తో తన కెరియర్ స్టార్ట్ చేసుకొని 2015లో మిస్ హైదరాబాద్ గ్రహీత అయిన, 2016లో ఉమెన్స్ అచీవర్ అవార్డ్, 2017లో స్త్రీ సత్కార్ అవార్డ్, ఇవే కాకుండా ఇంకెన్నో అవార్డ్స్ గ్రహించిన బ్యూటీ విత్ బ్రెయిన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన సుధా జైన్ గారు మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సుధా, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్. సో ఫస్ట్లీ వీఆర్ ప్లీజ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. అండ్ మీ గురించి చాలా విన్నాం, లైక్ యూఆర్ యునో మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని. యువ్ గాట్ మెనీ అక్లాడ్స్, యువ్ గాట్ మెనీ అవార్డ్స్ ఇన్ మోడలింగ్ ఫీల్డ్. సో మేము తెలుసుకోవచ్చా వేర్ ఎగ్జాక్ట్లీ దిస్ జర్నీ స్టార్టెడ్ ఫర్ యూ? It's a beautiful journey, first of all, I want to tell actually. I'm always passionate about clothings. Mm-hmm. And clothing is not that I just go to the market, కొన్నావా వేసింది ఇలాగా వద్దు, ఏమైనా వేరియేషన్ కావాలి. రెడ్ కలర్ చీర ఉంది అంటే ఎందుకు రెడ్ బ్లౌజ్ వేయాలి, ఏమైనా వేరియేషన్ కావాలి. సో ఆల్వేస్ ఇలాగా ఉంది. తర్వాత నా ఫ్యామిలీ ఒకరోజు సడన్లీ దేశాడికి, వై నాట్ యూ ట్రై సమ్ బ్యూటీ ప్రెజెంట్? ఐ సెడ్ మే ఫిట్ హూంగి, దే సెడ్ గో హెడ్, అట్లీస్ట్ యు లెర్న్ సంథింగ్. సో ఐ జస్ట్ టుక్ పార్ట్ ఇన్ మిసెస్ హైదరాబాద్ గుజరాత్ అండ్ క్రాస్ లెవెల్, ఫస్ట్ లెవెల్ ఐ వాజ్ హ్యాపీ. సెకండ్ లెవెల్ నౌ ఐ నర్వస్. ఐ నెవర్ థాట్ కి మే ఫైనల్ తక్ జాంగి, బట్ ఇప్పుడు నేను ఫైనల్లో ఉంది, టాప్ 10. ఇప్పుడు ఏం చేయాలి? సరే, అదే గ్రూమ్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది, అండ్ ఫైనలీ ఫైనల్ అనౌన్స్మెంట్, the winner 2015 Sudha Jain, and I'm just ideal like that only. They said you already won. I said oh, I won. So this kind of thing, and after that it started lot of brands. I did lot of people approach me for inaugurations, judging shows, launching things, and then it's multiplier. So meek actual ga eppudu anpinchindi that you are totally set for this modeling field ani? Yeah Rahul, I think after winning that pageant things started, like I already said, launching and all those things. One day I went for one exhibition twice, and there I met with one designer, and then aaki chusindi malli adigindi nu model undi nen cheppindi utti smile ichindi yes or no em cheppali. అంటే యూ జస్ట్ గివ్ మీ హిజ్ నంబర్ అండ్ సెడ్ మీకి జస్ట్ కమ్ డౌన్ టు మై ఆఫీస్, ఐ వాంట్ టు మీట్ యూ. అండ్ ఐ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఐ జస్ట్ వెంట్. అండ్ ఆఫ్టర్ దట్ హీ జస్ట్ సెడ్ మీ దట్ విచ్ కైండ్ ఆఫ్ క్లోత్ యూ లైక్, 2-3 డ్రెస్సెస్ ఆర్ దేర్, వెరీ బ్యూటిఫుల్ డ్రెస్సెస్. అండ్ ఐ సెడ్ కి ఐ కాంట్ మేక్ ఇట్ అవుట్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్, ఐ వాంట్ టు వేర్ ఎవ్రీథింగ్. So he just said ki I didn't ask you that you want to wear, I just said ki kaun sa acha hai, but I said I want to wear everything. So he said ki yes, you are fit for modeling, so tomorrow is the shoot, go early bed. Wonderful. Morning we'll start shoot and drink a lot of water. This is the first advice which I got. And things started, and that shoot is like stepping stone. I never ever forget that. So you know, inka mana mundalle mundu naadi oka chinna request undi, meeru chestadi? Yes Mr. Rahul, I'm impressed with you. Em ledhu, meeru telugu maatladutunte chaala cute ga undi, so why not you know make most of the telugu in the interview? Na telugu koncham ikkadakkad undi, chaala baagundi kaadi. So మా వ్యూస్కి కూడా బాగా నచ్చుంటుంది మీ తెలుగు, సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ తెలుగు, చాలా బాగుంది. సో మై రిక్వెస్ట్ మోస్ట్ ఆఫ్ తెలుగు. సరే తప్పకుండా, కానీ నా తెలుగు వొకాబులరీ కొంచెం ఖరాబ్ ఉంది, కానీ ఐ మేనేజ్. చాలా క్యూట్గా ఉంది. సో తప్పకుండా మిస్టర్ రాహుల్, ఇప్పుడు తెలుగులో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చాలా నైస్ క్వశ్చన్. నేను ఎప్పుడు ఏమైనా ఉంది, ముందు ప్రొఫెషనల్ వచ్చిన ముందు కూడా నేను హాబీలాగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, జ్యువెలరీ డిజైనింగ్, అదే నా హాబీ గురించి నేను చేస్తాను ముందు కూడా. అంటే ఎప్పుడు
బిఫోర్ మై డే నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తే అంటే ముందు నేను నైట్లో ప్లాన్ చేస్తాను మార్నింగ్ నేను ఏం చేయాలి. అండ్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ మీ, బట్ ప్రొఫెషనల్ ఈజ్ ఈక్వల్. సో నేను ప్లాన్ చేస్తాను బిఫోర్ నైట్ దట్ ఏ టైంలో ఏం సెట్ అయితే ఏ ముందు ఇంపార్టెంట్ ఉంది ప్లానింగ్ చేసేస్తాను. ముందు నెక్స్ట్ డే ఏం నేను చేయాలి, ఏం నేను చేస్తున్నది అన్ని బిఫోర్ నైట్ ప్లాన్ చేస్తాను. సో సుధా గారు, మీరు ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో అక్లాడ్స్ తెచ్చుకున్నారు. సో వాట్ ఈస్ యువర్, వాట్ డూ యూ ఫీల్ మీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏదనుకుంటారు ఇప్పటి వరకు అయితే, టిల్ డేట్? టిల్ డేట్ యా, టిల్ డేట్ గ్రేట్ అచీవ్మెంట్ ఇంకా నాకే కావాలి. ఇంకా నేను ఆలోచన చేస్తా అది అచీవ్మెంట్ దట్ పాయింట్ స్టిల్ ఆన్ ద వే. బట్ టిల్ నౌ ఐ థింక్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కృష్ణా సునేన and front face for Air Rock is my achievement, what I feel right now. Oh. In modeling field. So yeah, mem vinnam idi front face runner for Guinness World Record Air Rock, right? Right. So adi chaala successful event ayyindi kuda vinnam mem. Chaala successful. Air Rock is like 6 to 60 years for people, for fitness actually. Okay. Anybody can do that. Uh-huh. And suddenly one day that MD of that Air Rock just they said ki madam we want a front face as for Air Rock actually. I said fine, what to do? They said ki we trained you for 2 weeks because we don't want to do any you know cheating and all kind of thing. First you learn 2 weeks. I learned that, then I by what I learned, what I enjoy, what I feel in my body, the fitness and anything, I did the front face for them actually. And I think my video I think one day more than 2000 views. Wow. In one day actually. Kya baat hai. So it's like really learning process for me. So madam, meer na promise marchipothunaru telugu lo I guess we avunu 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 correct correct rahul ki nenu naras chestele correct undi. సో సుధా గారు, మీ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ కెరియర్లో ఏమన్నా చిన్న రిగ్రెట్స్ ఉండి ఉంటాయి కదా, సో ఎనీ రిగ్రెట్స్? మిస్టర్ రాహుల్, నేను అన్ని డెసిషన్ వాటెవర్ నేను తీసింది నా సొంత ఉంది. రిగ్రెట్ అంటే మాత్రం ఏం లేదు, ఎందుకంటే అన్ని డెసిషన్ నాకే ఉంది అంటే రిజల్ట్స్ కూడా నేను బేర్ చేయాలి, ప్లస్ కూడా మైనస్ కూడా. కానీ ఒక్క మాట నేను చెప్తా, మిస్సెస్ ఏషియాకి ఫైనల్లో నేను సెలెక్ట్ అయింది, కానీ నా పేరు నేను తీసింది బికాజ్ సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇష్యూస్. యాక్చువల్లీ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ మై ఫాదర్ ఇన్ లో, ఫాదర్ ఇన్ లో డెత్ యాక్చువల్లీ. సో బట్ తర్వాత నాకు తెలుసు అయింది, అన్ని మంది నా ఫ్యామిలీ మెంబర్ అన్ని చెప్పింది నాకు, ఇదేం చేసింది నువ్వు, ఇదేతో ఇదేతో ఏం కనెక్షన్ లేదు, జీవితం అన్నీ అదే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంది. అదే తర్వాత నాకు రిలైజ్ అయింది, ఒక్కసారి అడగాలి కదా అన్నికి, నేను డెసిషన్ తీసింది అది నా ఉంది, రిగ్రెట్ లేదు. కానీ మన ఎక్కడ ఉంది, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీకి మేము షేర్ చేయాలి, ఇదే నా థాట్ ఉంది, రైట్ ఉంది రాంగ్ ఉంది మేము షేర్ చేయాలి, మేము ఈ వరల్డ్లో ఉంది అంటే షేర్ చేయాలి ఏమైనా డెసిషన్కి కొంచెం ఇట్లా. సో కొత్త సీక్రెట్ తెలిసిందండి మనకి, మన మిస్ ఏషియాలో కూడా ఫైనల్ వరకు వెళ్ళి తనంటే తానే తన పేరు వెనక తీసుకుంది. మేబీ తను ఉండుంటే మిస్ ఏషియాతో కూడా నేను ఈరోజు మాట్లాడేవాడిని. బట్ నెవర్ ద లెస్ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ ఫైనలిస్ట్ అండ్ యునో యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో మీరు ఫైనలిస్ట్ అంటే సెమీఫైనల్ క్రాస్ చేసింది అంతే, సెమీఫైనల్ క్రాస్ చేసింది, క్రాస్ చేసింది. సో మేబీ నెక్స్ట్ ఫైనల్ వస్తుంది, మళ్ళీ ఫైనల్ కూడా గెలుచుతుంది, మళ్ళీ మేము తెలియదు, బై గాడ్స్ గ్రేస్ యూ నో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అంటారు కదా, నో వరీస్. సో మీరు ఏజ్లో వచ్చారండి యాక్చువల్ మోడలింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఏజ్లో వచ్చారు మీరు ఇన్ యువర్ కాలేజ్ ఆర్ ఏజ్లో యాక్చువల్లీ? ట్రూలీ మై డాడ్, మై డాడ్కి డ్రీమ్ ఉంది నా బిడ్డ హోడింగ్లో ఉండాలి, హోడింగ్లో అంటే నేను చాలా గ్రేట్ గుడ్ ఇన్ దిస్ డ్రామా అన్నీ, యాక్టింగ్ డ్రామా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి చాలా గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ కాంపిటీషన్, చాలా గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ కాంపిటీషన్. మై డాడ్కి డ్రీమ్ ఉంది అంటే ఏమైనా ఫీల్డ్లో బెస్ట్ స్టూడెంట్ కూడా నేను చాలా మంచి ఉంది అంటే ఏమైనా ఫీల్డ్లో నా డాటర్ హోర్డింగ్లో వస్తే అంటే హోర్డింగ్ పే పిక్చర్ ఆయగా
అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫ్యూ థింగ్స్ యాడెడ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ సంథింగ్ నాట్ నేను ఎప్పుడూ ఐడియల్ కూర్చోలే మై డాడ్ అండ్ మామ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్ నో నో యూ హ్యావ్ టు డూ సంథింగ్ దెన్ వన్ డే మై డాడ్ ఈజ్ యాక్చువల్లీ జస్ట్ ఆఫ్టర్ విన్నింగ్ దిస్ కాంపిటీషన్ అది చెప్పింది నాకు ఇప్పుడు మంచి మంచి ఏమైనా బ్రాండ్లో పని చేస్తే అంటే నువ్వు హోర్డింగ్లో వస్తావు కదా నేను చెప్తే మైట్ బి పాపా అంటే మళ్ళీ ఏం చేస్తావా మోడలింగ్ స్టార్ట్ చేయి అండ్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ సో వాట్ వాస్ యువర్ ఏజ్ దెన్ మీ ఏజ్ ఏజ్ అప్పుడు మీరు అప్పుడు స్టార్ట్ చేసింది ఐ థింక్ యు షుడ్ నాట్ ఆస్క్ మీ దట్ ఇట్స్ జస్ట్ లైక్ యు నో జస్ట్ యు నో just you can gives that extra motivation to people you know I'm like, into age lo kuda you can come into this world care yeah but I when I started my modeling I'm in 30s I should say you know you doesn't seems to say look like that actually thank you so much modeling as a career for marriage women how do you want to justify what is the suggestions you want to give them for a married woman I think marriage is like one more beautiful step in your life that's it adi em bondage laga em ledu nu ela shape up chestha nee life ki adi important exactly. whether single whether married how you shape up your life and but a woman should be you know healthy confident whatever field it is first thing is healthy eat proper sleep proper think positive nothing is bar kya baat you can do anything so when you're talking about you know think positive and stay healthy so inka modeling ki kavalsindi em em factors untai you know you've been into this modeling field for so many you know years or I can say that so what are the main factors that you should consider if you want to get into this field maybe any age you can take yeah the first thing is I said that ki health ade matter ira ledu slim undale ala em ledu fit undale look fit undale confident undale ఫుడ్ హ్యాబిట్ తప్పకుండా మంచి ఉండాలి పార్టీ చేయాలి కానీ ఫుడ్ హ్యాబిట్కి కొంచెం కంట్రోల్ చేయాలి అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ హువెవర్ యూ ఇన్వాల్వ్ లైక్ వాట్ ఎవర్ ద ఏజెన్సీ వాట్ ఎవర్ ద పర్సన్ ఈజ్ లైక్ దట్ క్రాస్ చెక్ విత్ టూ మోర్ పీపుల్ బికాస్ వాట్ హ్యాపన్ సమ్ టైమ్ మన డ్రీమ్ పూర్తి చేసేదానికి కొంచెం సాక్రిఫైస్ చేస్తే యాక్చువల్లీ ఓకే సాక్రిఫైస్ చేయాలి కానీ మన స్వాభిమానంకి కాదు అవసరం లేదు అన్ని ఫీల్డ్లో అన్ని ఏజ్ రిక్వైర్మెంట్ ఉంది ఇలా ఏం లేదు ఈ ఏజ్కి అయింది ఇప్పుడు నేను ఇది సాక్రిఫైస్ చేస్తా అంటే నాకు ఇది దొరుకుతా అట్లా ఏం లేదు ఫీల్డ్ ఉంది అక్కడ రైట్ పర్సన్లో వర్క్ చేయాలి దిస్ ఇస్ ద థింగ్ సో వెన్ యూ సే యు నో మీరు అన్నారు కదా సాక్రిఫైసెస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫీల్డ్ సో మోడలింగ్ ఫీల్డ్లో there is a myth mik telsu ante you know proper indian families when you want to take up modeling as a career vaalle edo cheptaru no we heard modeling is not suitable for women you know you've got men people yes. always surrounding so what do you take on that meere em antaru dan gurinchi exactly first thing is that modeling is not a cake walk it's not at all a cake walk you need hard work you want to do that passion and like other jobs IT job lawyer doctor everywhere you gonna got opposite sex everywhere exactly male and female everywhere so jab aap doctor field mein male person tagar pani chesadaniki problem ledu lawyer profession lo male person tagar pani chesadaniki bondage ledu teacher profession ki professor దగ్గర లెక్చరర్ దగ్గర ప్రిన్సిపల్ మీటింగ్ చేసేదానికి ప్రాబ్లం లేదు మళ్ళీ మోడలింగ్కి ఎందుకు ఉంది అది కూడా అదే ఉంది మన కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉండాలి మన పిల్లలకి మన కాన్ఫిడెంట్ ఉండాలి ఎవ్రీ పేరెంట్ షుడ్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ఓన్ చిల్డ్రన్ మేము ఏం చేస్తావా అది తప్పకుండా పిల్లలు వచ్చేసి ఇంటికి చెప్తావా నేను కూడా పోయి నా మదర్కి చెప్తా మమ్మీ నేను ఇదేదే చేసింది అంటే కాన్ఫిడెంట్ ఉండాలి మన మై మామ్ ఈజ్ లైక్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ వాట్ ఎవర్ ఐ డూ కరెక్ట్ ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్ ఆల్సో నేను ఆకే బతాంగి పేరెంట్స్ షుడ్ బి కాన్ఫిడెంట్ దెన్ దెర్ ఇస్ నో బాండేజ్ దట్ కి విచ్ గ్రూప్ యు ఆర్ వర్కింగ్ యాక్చువల్లీ
సో ఎనీ ఎంబారసింగ్ మూమెంట్స్ యూనో మీరు వచ్చారా మీ మోడలింగ్ కెరియర్లో? నాట్ సో ఫన్నీ మూమెంట్స్ ఆర్ దేర్, ప్లీజ్ ప్లీజ్ ఫన్నీ మూమెంట్స్ ఆర్ దేర్. వెన్ ఐ స్టార్ట్ మై ఫస్ట్ మోడలింగ్ వన్ రైట్, దో ఐఎమ్ గుడ్ ఇన్ లిటిల్ బిట్ యాంకరింగ్ dramas and this kind of thing, allocation, but in that na mic is always within in your hand, right? Okay. And open public is there. Okay. You can move from like whatever you want, like you can move your body from here and there. Mm-hmm. There is no bondage. Uh-huh. But in modeling, the designer is more focusing on dress. Uh-huh. What he prepare or she prepare. Uh-huh. And then the look. Okay. Mm-hmm. Funny thing ide undi, నేను ఆలోచన చేసింది కెమెరా రైట్గా ఉంది అంటే నేను ఫ్రంట్ చూడాలి అంటే డ్రెస్ కనపడతా. ఓకే, కానీ ఇది మాత్రం లేదు, అదే కెమెరా మ్యాన్, అదే కెమెరా సెట్ చేస్తా, వో వహా పే ఖడే హోకర్ భీ కెమెరా సెట్ కర్తే హై 360 డిగ్రీ పే, వో ముజే పతా నహీ థా, ఐ థాట్ వో స్ట్రేట్ ఖడే హై, మే భీ స్ట్రేట్ హీ రహూ తో బెటర్ రిజల్ట్ ఆయేగా. అండ్ ఉస్కే బాద్ మే డిజైనర్ నే ముజ్సే కహా కి సుధా యూ కెన్ మూవ్ లైక్ like whatever the story I want with this dress, you can do that, you can present that. Then I said ki wo to apni jagah se hil hi nahi rahe hain to main kaise kaam karungi. I got it. Yeah, this is the thing. So this kind of things I learned actually. So you wanted to say no embarrassing moments, you know, maybe, you know, molestation kind of thing? No, nothing. No. I think might be, but I taken as a positive that thing actually. Oh. Nothing like that ki you feel embarrassed, right? If you want to talk something, mm-hmm. let it be. Oh. It's a human tendency. Running nose is there, why you feel embarrassed or something? Running nose is there na. Fine, it's a human body, it's going on. Oh. Things. సో చూసారు కదండి సుధా గారితో ఇంటర్వ్యూ, ఇంకా చాలా క్వశ్చన్స్తో ఇంకా చాలా మంచి మంచి ఆన్సర్స్తో తను మన ముందుకు వచ్చింది. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ షో అండి. ప్లీజ్ సుధా గారు ఇంకా మనతోనే ఉన్నారు. సో సుధా గారు, మీ ఈ వండర్ఫుల్ కెరియర్లో డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యూ నో హూ ఆల్వేస్ కీప్ యూ అప్డేటెడ్ ఆన్ ద థింగ్స్? ఆర్ ఎస్, పీపుల్ ఆర్ దేర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డాడ్. You know, each and every shoot, each and every launch, each and every judgment, whatever it is, I just update him that ki aaj main ja rahi hoon. Kitne baje aaoge? I said 2 o'clock or 3 o'clock, something this kind of time. Sharp 3 o'clock or 3:30, he just give me a ring and cheppu em chese vachindi. It's like that. Nene ide ide chesindi, ilaaga question adigindi judge undi ante. ఓకే సరే, ఆన్సర్ ఏమిచ్చింది, ఇదేదే ఆన్సర్ ఇచ్చింది. ఓకే, నేను సరిగా జడ్జ్మెంట్ చేసింది అంటే ఓకే, ఓకే సరిగా జడ్జ్మెంట్ లేదు అంటే ఏం చేసి వచ్చింది, ఇదే కరెక్ట్ లేదు. కరెక్ట్ చేసేదానికి ఎప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఏ డిక్షనరీలో ఏం బుక్లో క్లిప్పింగ్ కట్ చేసేసి నాకు ఫోన్లో పంపిస్తా మోటివేట్ చేసేదానికి. అట్లా ఒకసారి నేను అడిగింది, మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ ఉంది, ఫుల్ డే బిజీ ఉంది, నేను ఎలా వర్క్ షర్ట్ చేస్తా నాకు అర్థం అవ్వలే అంటే పర్వాలేదు, ఒక్కటే పని చేయాలి, మంచిగా చేయాలి, షూట్ తీసింది కదా షూట్ చేయాలి అంతే. కరెక్ట్గా మనసు అక్కడ పెట్టేస్తే ఉంది అంటే తప్పకుండా జల్దీ అయితే తర్వాత నీ డే స్టార్ట్ చేసుకో అంటే. డాడ్ ఉంది, మిస్టర్ సంజయ్, and he is like always supported me. Uh-huh. Mr. Sanjay, and
two my best friends, and I must say three. I want to tell name also, Richa, Neetu and Babita. These three girls, I tell you, always supported me. If I'm wrong, they said, you are wrong. And if, you know, little bit nervous or something, kaadu Sudha, nervous em undi? Em nervous pair ledu ikkada mana dictionary lo ledu mana nalugu ki dictionary lo ledu nervous pair ilaaga motivate eppudu motivate chesindi so Sudha garu if not modeling mimmalni mem a field lo chuse vallam if not in a modeling then tappakunda business woman wow so any particular business meer anukuntunara ledante whatever you feel you know edi abudu cheyal anipiste adi anukuntunara ఇంకా బిజినెస్ మైండ్లో లేదు కానీ మీరు ఏదో దాస్తున్నారు బిజినెస్ మైండ్ లేదంటున్నారు ఏదో దాస్తున్నారు బ్యాక్ ఆఫీస్ నేను కొంచెం చూస్తా ఇప్పుడు కానీ ఫుల్ ఫ్లెజ్ లేదు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ నేను మోడలింగ్లో ఉంది అండ్ కానీ ఇఫ్ నేను మోడలింగ్ లేదు అంటే ఏమైనా ఆర్టిస్టిక్ బిజినెస్ చేసేదానికి ఇష్టం ఉంది variety of artwork handcraft okay I just want ki any college student undi kada nift hamstick ilaaga designers art and craft village lo cottage industry anni ki rakarakalo saman nenu na okate banner Sudha banner ki pettadaniki ishtam undi oka store lo anni artistic saman undi akkada సో ఏమున్నా సుధా గారు మొత్తం క్రియేటివే అంటున్నారు నార్మల్గా ఏం లేదు మొత్తం ఇటు మోడలింగ్ అయినా ఏదైనా క్రియేటివ్ ఉండాలి సో ఖాళీ టైమ్స్లో ఏం చేస్తుంటారు సుధా గారు ఐ లుక్ ఆఫ్టర్ మై గార్డెన్ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిజైన్ జ్యువెలరీ ఫర్ ఫ్యూ పీపుల్స్ నాట్ ఫుల్ ఫ్లెజ్ యాక్చువల్లీ అండ్ ఐ రీడ్ బుక్స్ లవ్ టు డాన్స్ Sometimes I just start music and do dance, full-fledged dance. And sometime, you know, if there is a, some event or something for pillal, chinna pillal ki emaina, nenu choreograph chesista gurinchi, props ready chesista, design chesista, ilaga pani naku chala ishtam. Malli animals lover, so especially that cats, I like cat. Dog is okay, but cat is my favorite, it's like. సో ఇన్ని వర్సటైల్ ఎంత వర్సటాలిటీ ఉంది మీలో సో డూ యూ ఫీల్ ఇంకా ఏదన్నా మిగిలిపోయింది మీరు చేయాల్సింది అన్నది లాట్స్ చాలా ఉంది ఇప్పుడు చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇన్ అ మోడలింగ్ ఫీల్డ్ ఇస్ లైక్ లాట్ టు కమ్ బట్ ఫర్ నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ బ్రాండెడ్ సారీస్ అండ్ బ్రాండెడ్ జ్యువెలర్స్ షాప్ I want to do modeling for them actually looking forward for the jewelers and you know big brand of sarees this kind of thing in modeling field and other things which I want to do is I just want to start one NGO but right now I'm not into that but I planned for that okay I'm planning I'm writing down my things and in that NGO I don't want money from outside actually whatever the people are doing whether it is a mentally retarded or ऑर्फनेज और एनीथिंग जो भी वो लोग काम कर रहे हैं उस काम के लिए अगर पब्लिक मार्केट क्रिएट कर देती है इफ़ दे आर प्रिपेरिंग ग्रीटिंग कार्ड्स मन डब्बू अवसर लेदु अदि ग्रीटिंग कार्ड्स एमैना आईटी शॉप की आईटी फील्ड लो सेल अयिते अंटे डब्बू वच्चेस्ता कदा इलागा पनी नेनु एनजीओ लो कावाले नाकु डोनेशन्स वद्दु लेट्स सी चाला मंची आइडिया अंडी लेट्स सी इट्स माय ड्रीम एक्चुअली we wish that me dream no fulfill avvalani we tappakunda and also me twaralo naaku telisi RS brothers oh edanna pedda you know saree shop ki we could see on no holding I'm waiting for that so oka chinna candid question Sudha gar ki college lo I definitely feel you know fans chaala mandi are vaapre so any boyfriends or you know you want, if you want to share mic chappal sure rahul but I miss you actually you were not there in my college time boyfriend laga evru ledu kani chaala boys my na friend undi chaala boys venaka padindi nee venaka rose ad teeskoni padindi రోజు చాలా ఇచ్చింది చాక్లెట్స్ చాలా ఇచ్చింది కానీ ఎప్పుడు చెప్పలే నేను పెళ్ళి చేస్తే అంటే తిన్నింది నిన్న
నేను హాత్ ఏం ఇవ్వలే, అది ఎప్పుడు చెప్పలే నాకే, అది నేను ఇంట్రెస్టెడ్ ఉంది నా మదర్ మాట్లాడుతున్నా తిన్నావా నేను అంటే, నేను ఒక్కొక్కసారి నేను ఆలోచన చేసింది చాలా అయింది ఇంటికి అంటే నాకు ఇచ్చింది అట్లా ఆలోచించేసింది. కానీ చాలా కేర్ తీసింది నిజం చెప్తా. వేరిగా కాలేజ్ వాడే మనిషి ఎవరు మన కాలేజ్ దగ్గర వస్తే అంటే నేను ఇంటి దాకా పోయేదాకా రెండు మూడు దగ్గరికి ఉంది. చాలా ఎంజాయ్ చేసింది ఇదే ఫుల్ సెక్యూరిటీ. సో ఫిబ్రవరి 14 ఫుల్ డిమాండ్ మీద ఉండేనేమో మీరు. ఫిబ్రవరి 14 365 డేస్ క్యా బాత్. కానీ చాలా మంచి ఫ్రెండ్స్ నిజం చెప్తా. ఇప్పుడు కూడా నా లైఫ్కి ఏమైనా న్యూ థింగ్స్ యాడ్ అయితే నేను ఇప్పుడు కూడా షేర్ చేస్తా, అది కూడా షేర్ చేస్తా. నా ఫ్యామిలీతో దే వెరీ మచ్ ఫ్రెండ్లీ ఉంది, అట్లా చాలా గుడ్ ఫ్రెండ్స్. నేను చాలా లక్కీ ఫ్రెండ్స్ మాత్రంతో కాలేజ్ నుంచి. అది ఎప్పుడు ఏం చెప్తా అన్ని బాయ్స్ ఎప్పుడు గుడ్ ఫ్రెండ్ అవ్వాలి అంటే కాదు, అట్లా ఏం లేదు. దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైక్ దట్. సో అట్ లాస్ట్ నేను ఒక సపోర్టర్ వచ్చింది, బాయ్స్ ఆర్ గుడ్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెట్ డూ యూ సీ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఫ్రమ్ నౌ, అ బిజినెస్ పర్సన్ ఆర్ యునో మోర్ ఇన్ టు హోల్డింగ్స్ ఆర్ యాక్టింగ్ ఓకే దట్ ఇన్ నాట్ ఇన్ మైండ్ రైట్ నౌ. 25 ఇయర్స్ one line I think same limelight might be area is different but I'm in limelight after 25 years also. So mira lage undali limelight lo nen kuda manaspurthiga korukuntam. So hobbies, any hobbies? Hobbies, yeah, long list, long list. Yes. We in the angles unna valaki maximum ilaga hobbies untai atla. So pick off a hobbies, pick off hobbies, gardening, reading books, dancing, new clothes, and cooking. New angle again. New angle. Cooking. So, తింటారు కదా ఎవరైనా కుకింగ్ చేస్తే తింటది? నేను ఫస్ట్ ట్రై చేయలే ఎప్పుడు నేను ఏమైనా వండింది అంటే, వెయిట్ చేస్తా నేను అంటే ఫ్రంట్ మనిషికి. రేపు రాహుల్ నేను కొత్త ఐటమ్ వండేస్తా ప్లీజ్ తప్పకుండా రా ప్లీజ్. అట్లా చేయబోదు, అది మేనర్స్ ఉండాలి కొంచెం. నేను పిలిచింది అంటే తినాలి. So Sudha garu, what do you suggest people, peak of success or peak of riches? Success venta vellamantara ledante paisa venta vellamantara double venta vellamantara? Rahul, always success. You know, if you are a successful person, definitely you are a richest person. I tell you enduku ante success mana hard work nerpistha. Adi hard work tho mem eppudu richness million dollars మన పాకెట్లో ఎప్పుడు ఉంది, కానీ అది హార్డ్నెస్, అది డబ్బు ఎట్లా టైట్ పట్టాలినా అదే నేర్పిస్తాం మనకి. అంటే ఫస్ట్ సక్సెస్ ఉండాలి, రిచ్నెస్ ఫాలోస్. సో మీరు ఇంత సక్సెస్ కాబట్టి రిచ్నెస్ కూడా బాగానే కొంచెం ఉండుంటుంది. సో కొంచెం మమ్మల్ని కూడా చూస్తూ ఉండండి. ఇలాగా రేపు నేను ఏం వండింది అది తినాలి, తింటే అంటే తప్పకుండా అండి. ఫస్ట్ నువ్వు తినాలి, తర్వాత ఇస్తుంది, నేను తింటుంది, నో ప్రాబ్లం. ఎలా చేసినా నేను తింటుంది, తర్వాత ఏం ప్రాబ్లం ఏంది. నువ్వు పాకెట్ 4-5 పాకెట్ పెట్టేసి రా. సో యు టేక్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఐ థింక్ strongest personality in earth on earth actually, and but I believe I don't know how many people are agree with that, but I believe emaina woman undi success always comes towards either some support, either male, either some other woman. మన ఎప్పుడు చెప్తావా మన ఆడబిడ్డలకి మంచిగా చూడాలి, మనం ప్రేమతో నేర్పాలి, పెద్ద చేయాలి, కరెక్ట్ ఉంది చేయాలి. కానీ మన ఆడబిడ్డకి ఫస్ట్ ఉంది మేనర్స్, అది ఫస్ట్ ఫార్టే ఉంది మన ఆడబిడ్డలకి. మగవాడే మీన్స్ బాయ్స్కి ఫస్ట్ ఫార్టే ఉంది అర్నింగ్ రైట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్ రైట్. అదే నేను చెప్తావా ఆడబిడ్డలకి మన పెంపర్ చేయాలి, పెద్ద చేయాలి పెంపర్, కానీ మేనర్స్ తప్పకుండా. నేను ఎందుకు అంటే ఒక ఉమెన్కి ఎంపవర్మెంట్ అప్పుడే వస్తా, మేము రెస్పెక్ట్ ఇస్తే అంటే రెస్పెక్ట్ వస్తా.
ఒకటి చిన్న నేను కౌన్సిలింగ్ చేస్తావా టీనేజర్ కిడ్స్కి, ఆ టైంకి ఒక మేడం నాకు చెప్పింది, నేను అట్లే అడిగింది ఏలాగా మతలబ్ హస్బెండ్ ఆప్ కౌన్సా కిస్ తరహా హస్బెండ్ ఆప్ సోచ్ రే అప్నే లడ్కీ కే లియే, తో ఉన్నోనే కహా కి హమ్ బరాబర్ ఫీస్ పే కర్తే హై అప్నీ లడ్కీ కో ఇత్నే నాజో సే పాలా హై హమ్నే, హమ్కు ఐసా లడ్కా చాహియే జో ఆఫీస్ కే కామ్ కే సాథ్ సాథ్ ఘర్ కా కామ్ భీ కర్నా హై. ఐ సెడ్ అగ్రీ, బట్ యోర్ డాటర్ ఘర్ కా కామ్ కర్తే హువే ఆఫీస్ కా కామ్ కర్నా హై, దిస్ ఇస్ కాల్ ఈక్వల్. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ కి ఆద్మీ సబ్ కుచ్ కరేగా బట్ ఔరత్ కో ఆప్ పెంపర్ కర్తే జాహో, దిస్ ఇస్ నాట్ ఈక్వల్. ఈక్వల్ ఇస్ దట్ జబ్ వో ఆఫీస్ కా కామ్ కర్కే ఘర్ కా కామ్ కర్ సక్తా హై, తో ఆప్ ఘర్ కా కామ్ కర్కే కమ్ సే కమ్ ఆఫీస్ మే జో ఎర్న్ కర్ రహే హై ఆప్ దో ఖర్చే మహీనే కే ఉఠానా హై ఉస్సే, ఎట్లీస్ట్ రెండు ఖర్చం ఏ డబ్బు సంపాదింది కదా ఆ తో ఫుల్ఫిల్ చేయాలి, అది ఈక్వల్నెస్. అంటే ఎంపవర్మెంట్ మీన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీన్స్ స్ట్రాంగ్ చేయాలి ఆడబిడ్డలకి. స్ట్రగల్ అంటే అయ్యో నేను ఇదే స్ట్రగల్ చేసింది మన లైఫ్కి, నా ఇన్లాస్ మంచి లేదు, నా భర్త మంచి లేదు, నా ఫ్రెండ్స్ మంచి లేదు, దిస్ ఇస్ నాట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ద స్ట్రగల్ వర్డ్ యూ షుడ్ కన్వర్ట్ ఇన్ టు లర్నింగ్, దెన్ ఓన్లీ యూ టర్న్ ఇన్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. చాలా బాగా చెప్పారండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఇంత క్లారిటీగా, ఐ థింక్ యూర్ ద ఫస్ట్ పర్సన్ ఫర్ మీ అట్లీస్ట్. సో బ్యాలెన్స్గా అటు ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్తూనే యూనో ఆసమ్ ఆసమ్ ఫర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని చాలానే యూనో చాలా సేఫ్ ఇలా కూర్చోబెట్టాను. సో సైన్ ఆఫ్ మెసేజ్ ఫర్ ద వ్యూవర్స్ ఆఫ్ V5. థ్యాంక్ యూ సో మచ్, నా తెలుగు బేర్ చేస్తాను ఇది ఫస్ట్తో, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. కానీ రాహుల్ నాకు చాలా కంఫర్టబుల్ చేసింది, ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు V5 నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఫస్ట్ థింగ్ ఇదే ఉంది అంటే పాజిటివ్నెస్ ఆల్వేస్ క్రియేటివ్, ఆల్వేస్ క్రియేట్ అ పాజిటివ్ ఆరా, దట్ పాజిటివ్ ఆరా ఆల్వేస్ క్రియేట్ సక్సెస్ అండ్ దట్ సక్సెస్ ఆల్వేస్ క్రియేట్ రిచ్నెస్. సో కీప్ పాజిటివ్, వాచ్ V5. సో ఇదండి, సో ఫస్ట్లీ లెట్ మీ థ్యాంక్ మీరు ఇక్కడ వచ్చారు, మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, మీ యునో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ నీడెడ్ టు డూ టు అచీవ్ ఎనీథింగ్, మోడలింగ్ అనే కాదు ఏదైనా అచీవ్ చేయడానికి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మంత్రం మీరు మా వ్యూవర్స్కి చెప్పారు. సో థ్యాంక్స్ మచ్ ఫర్ దాట్. మీరు ఇలాగే ఇంకా లైమ్ లైట్లో ఉండి మొత్తం హైదరాబాద్లో ఉన్న హోర్డింగ్స్ అన్నీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు మన సెలబ్రిటీ షోలో, నెక్స్ట్ సెలబ్రిటీ షోలో మరొక సెలబ్రిటీతో మీ ముందుంటాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి V5 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్. థ్యాంక్ యూ.